నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధాన్యం విషయంలో రైతుల్ని తెరాస మోసం చేస్తుందన్న కేంద్రం, మోదీ సర్కారు తెలంగాణను అవమానిస్తోందంటూ హరీష్ ధ్వజం. ఎంజీఎం ఘటనకు బాధ్యులను ఉపేక్షించబోమన్న సర్కార్, పేదల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న ప్రతిపక్షాలు. పంజాబ్ నుంచి డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్టు. బీటెక్ విద్యార్థి మృతి కేసులో సూత్రధారి కోసం ముమ్మర గాలింపు. రాజ్భవన్లో సందడిగా ఉగాది ముందస్తు వేడుకలు. వచ్చే నెల నుంచి ప్రజాదర్బార్ నిర్వహిస్తానన్న గవర్నర్. ప్రధాని మోదీని హత్య చేస్తానంటూ అగాంతకుడి బెదిరింపు. 20 నగరాల్లో దాడులు జరుపుతానని ఎన్ఐఏకు మెయిల్. పోలీసులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్న సీజేఐ, దర్యాప్తు సంస్థలని ఒకే పరిధిలోకి తీసుకురావాలని సూచన.